ఓపెన్ సోర్స్ డిబి ఎక్స్పర్ట్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో హౌ టు రీసెట్ మైసీక్వల్ రూట్ పాస్వర్డ్ ఇఫ్ ఫార్గెట్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, సమ్ టైమ్స్ మనము రూట్ యూజర్ పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఓకే, తెలుసు కదా మీకు రూట్ అనేది మైసీక్వల్ సూపర్ యూజర్, మైసీక్వల్ డేటాబేస్ యొక్క అడ్మిన్ యూజర్ అనొచ్చు, సూపర్ యూజర్ అనొచ్చు, అది రూట్ యూజర్ అనమాట. ఓకే, దాన్ని రీసెట్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను అన్ని వర్షన్లో చూపిస్తాను మీకు, 5.5, 5.6, 5.7 అండ్ ఈవెన్ 8.0 కూడా చూపిస్తాను. ఓకే, 5.5 అండ్ 5.6 లో సేమ్. ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ చూడండి, మీరు మైసీక్వల్ యూజర్ నేమ్ ఇవ్వకపోయినా పాస్వర్డ్ ఇవ్వకపోయినా మనకు యాక్సెస్ డినైడ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా ఎర్రర్ వస్తుంది, దానికి ఏం లేదు. ఫ్రెండ్స్, సింపుల్ గా 2 పారామీటర్స్ మనం my.cnf లో ఎనేబుల్ చేయాలి, స్క్రిప్ గ్రాంట్ టేబుల్, స్కిప్ నెట్వర్కింగ్. స్కిప్ గ్రాంట్ టేబుల్స్ అనేది మైసీక్వల్ ప్రివిలేజెస్ టేబుల్స్ లోడ్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. స్కిప్ నెట్వర్కింగ్ అనేది లైక్ రిమోట్ కనెక్షన్స్ కనెక్ట్ కాకుండా చూస్తుంది. స్కిప్ గ్రాంట్ టేబుల్స్ అనేది వేరే డేంజర్. ఫ్రెండ్స్, ఎవరైనా వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అవ్వచ్చు. మన పాస్వర్డ్ రీసెట్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఈ 2 పారామీటర్ డిజేబుల్ చేయండి. స్కిప్ నెట్వర్క్ అనేది ఆప్షనల్, స్కిప్ గ్రాంట్ టేబుల్స్ అనేది కంపల్సరీ. ఓకే, జస్ట్ ఆ 2 పారామీటర్స్ my.cnf లో పెట్టి మైసీక్వల్ సర్వీస్ ని రీస్టార్ట్ చేయండి. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ ఇన్స్టలేషన్, ఆర్పిఎం అయితే ఆర్పిఎం, జనరిక్ బ్యాండీస్ ఆర్ సోర్స్ ఇన్స్టలేషన్. ఓకే, ఈవెన్ ఎం రిపైర్ ఆల్సో. సో వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం లాగిన్ అవుతున్నాం. ఇక్కడ సింపుల్ గా మన సెట్ పాస్వర్డ్ ఫర్ యూజర్ నేమ్ అట్ హోస్ట్ నేమ్. మనకి ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి, రూట్, రూట్ ఇస్ ద అడ్మిన్ యూజర్ అట్ లోకల్ హోస్ట్ ఈక్వల్ టు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఇవ్వాలి, పాస్వర్డ్ కీవర్డ్ ఆఫ్ న్యూ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్ ఇవ్వండి. ఇక్కడ నేను చేసి సింపుల్ గా రూట్ 2020 ఇస్తున్నా. ఇక్కడ చూడండి, మనకు ఎర్రర్ 1290 వచ్చింది. ఓకే, మనం వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయినాం కాబట్టి ఫస్ట్ మనం ప్లస్ ప్రివిలేజెస్ అని ఇచ్చేసి తర్వాత సేమ్ కమాండ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు పాస్వర్డ్ రీసెట్ అవుతుంది. తర్వాత మళ్ళీ అగైన్ ప్లస్ ప్రివిలేజెస్ ఇవ్వండి, అంతే సింపుల్. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు పాస్వర్డ్ ఏంటి మనకు, రూట్ 2020 అనేది న్యూ పాస్వర్డ్ అనమాట, అంతే ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి, మనం my.cnf లోకి వెళ్ళేసి ఆ 2 పారామీటర్స్ డిజేబుల్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా స్కిప్ గ్రాంట్ టేబుల్స్ అనేది కంపల్సరీ, స్కిప్ నెట్వర్కింగ్ అనేది ఆప్షనల్. ఓకే, 2 పారామీటర్స్ డిజేబుల్ చేసి మళ్ళీ సర్వీస్ ని రీస్టార్ట్ చేయండి. ఓకే, మైసీక్వల్ సర్వీస్ ని రీస్టార్ట్ చేయండి, అప్పుడు మనకు న్యూ పాస్వర్డ్ అనేది వర్క్ అవుతుంది. మనం ఏమి ఇచ్చాం, రూట్ 2020 అనేది న్యూ పాస్వర్డ్, అది వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూజర్ నేమ్ ఇవ్వకపోయినా యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ రాంగ్ తీసినా మనం కౌంట్ లాగిన్ అనమాట. మన ఒరిజినల్ పాస్వర్డ్ ఏం సెట్ చేసాం, రూట్ 2020 ఇస్తే మాత్రమే లాగిన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ నేను వర్షన్ చెక్ చేస్తున్నా, ఈ వర్షన్ లో మన ఏ వర్షన్ లో మనం రీసెట్ చేసింది, 5.5 వర్షన్ లో, అది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇక్కడ పాస్వర్డ్ డౌట్ వచ్చు, ఆ పాస్వర్డ్ వర్క్ అవుతుందా లేదా, అందుకని మీకు ఏం చేస్తున్నానంటే ఎక్స్ప్లిసిట్ గా నేను పాస్వర్డ్ ఇచ్చి నేను చెక్ చేపిస్తాను. చూడండి, రూట్ 2020 అనేది పాస్వర్డ్, మీరు ఎక్స్ప్లిసిట్ గా ఇవ్వద్దు, ఎక్స్ప్లిసిట్ ఇచ్చారని ఎవరన్నా హిస్టరీ చెక్ చేస్తే వాళ్ళకి పాస్వర్డ్ తెలుస్తుంది. సో మీరు హైడ్లోనే ఇవ్వండి పాస్వర్డ్ ని, అది ఫ్రెండ్స్ 5.5 లో. ఇంకా సేమ్ మీకు నేను 5.6 లో కూడా చూపిస్తాను. చూడండి, 5.6 లో కూడా సేమ్. ఓకే, ఇక్కడ చూడండి, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఒకటే ఫ్రెండ్స్, సేమ్ ఫెడోరా అయినా సరే, ఓకే, సెంటోస్, రెడ్ హ్యాట్, ఉబుంటు ఏదైనా సరే ప్రాసెస్ సేమే మనకి. ఇక్కడ చూడండి 5.6 వర్షన్. ఇక్కడ మనం పాస్వర్డ్ ఇవ్వకపోయినా, పాస్వర్డ్ రాంగ్ ఇచ్చినా మనం లాగిన్ కాలేము, ఎందుకంటే పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ చెప్పాను కదా, స్కిప్ గ్రాండ్ టేబుల్, స్కిప్ నెట్వర్కింగ్. స్కిప్ గ్రాండ్ టేబుల్స్ అనేది కంపల్సరీ. ఓకే, అది రెస్ట్రిక్ట్ చేస్తుంది, ఎందుకు, ఏది యూజర్ టేబుల్ కాలం ప్రివిలేజెస్, టేబుల్ ప్రివిలేజ్ ఆ టేబుల్స్ లోడ్ కాకుండా చూస్తున్నావు, అందుకని మనం వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అవ్వచ్చు. స్కిప్ నెట్వర్కింగ్ అనేది రిమోట్ కనెక్షన్స్ లాగిన్ కాకుండా ఉండడానికి, ఎందుకంటే అప్లికేషన్ సైడ్ నుంచి కానీ, ఎండ్ యూజర్ నుంచి కానీ, క్లయింట్ నుంచి కానీ. ఓకే, అదే ఫ్రెండ్స్. ఓకే, స్కిప్ నెట్వర్కింగ్ అనేది ఆప్షనల్ బట్ స్కిప్ గ్రాండ్ టేబుల్స్ అనేది కంపల్సరీ. ఇక్కడ కూడా సేమ్, ఇందాక మనం ఎలా చేసాం అలానే ఇక్కడ కూడా. మేము డైరెక్ట్ గా చూద్దాం జస్ట్ ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందా లేదా. నా తెలిసి ఫస్ట్ ప్లస్ ప్రివిలేజ్ ఇచ్చే రీసెట్ చేయాలన్నమాట. చూద్దాం, ఇక్కడ కూడా నేను 2020 ఇస్తున్నా రూట్. చూడండి, ఇక్కడ కూడా మనకు 1290 ఎర్రర్ వచ్చింది. సో ఏం చేయాలి మనము, ప్లస్ ప్రివిలేజెస్ అని ఇచ్చేసి తర్వాత సేమ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, సెట్ పాస్వర్డ్ ఫర్ రూట్ అట్ లోకల్ హోస్ట్ పాస్వర్డ్ ఆఫ్ న్యూ పాస్వర్డ్. ఓకే, ఇక్కడ రూట్ 2020 అంతే, సేమ్ జస్ట్ ప్లస్ ప్రివిలేజెస్ అంతే ఫ్రెండ్స్. ఇంకా సేమ్ వే మనం లాగిన్ లాగౌట్ అయ్యేసి జస్ట్ my.cnf లోకి వెళ్ళేసి ఆ 2 పారామీటర్స్ డిజేబుల్ చేసి మైసీక్వల్ సర్వీస్ ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ఓకే, స్కిప్ గ్రాండ్ టేబుల్స్ ని కామెంట్లు పెట్టండి, లేకపోతే 2 పారామీటర్స్ రిమూవ్ కూడా చేయండి, ఎందుకంటే డేంజర్, మళ్ళీ ఎవరైనా ఎనేబుల్ చేస్తే ఎనీబడి క్యాన్ లాగిన్ వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ దానికోసం. ఓకే, ఇట్స్ వెరీ హై డేంజరస్ అనమాట కమాండ్. ఇప్పుడు చూడండి, వితౌట్ యూజర్ నేమ్ లాగిన్ కాలేము, యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇవ్వకపోయినా లాగిన్ కాలేము, తప్పించినా లాగిన్ కాలేము. మన పాస్వర్డ్ ఏంటి,
root 2020 అనేది మన న్యూ పాస్వర్డ్. ఇక్కడ నేను ఎక్స్ప్లిసిట్ గా చూపిస్తాను చూడండి, root 2020. ఓకే, చెప్పాను కదా మళ్ళీ ఎక్స్ప్లిసిట్ గా ఎప్పుడు పాస్వర్డ్ ఇవ్వద్దు, హిస్టరీ చెక్ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఓకే, అది ఫ్రెండ్స్ మనం ఇక్కడ 5.6 లో కూడా మనం 5.5 లో లాగానే సేమ్ అనమాట, ప్రాసెస్ సేమ్ చేంజ్ కాదు నీకు. ఈవెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే సేమ్ ఫ్రెండ్స్, మైడార్ సినఫ్ లోకి వెళ్ళేసి ఈవెన్ మన సెంట్వేస్ అయినా రెడ్ హ్యాట్ అయినా ఎక్కడైనా సరే, ఇక్కడ చూడండి వర్షన్ 5.6. అది ఫ్రెండ్స్ ఈవెన్ ఉబుంటు అయినా సేమే, రెడ్ హ్యాట్ అయినా సేమే, సెంట్వేస్ పెట్టారు ఎక్కడైనా సేమ్ అనమాట. ఇప్పుడు మనం 5.7 లో చూద్దాం. ఓకే, 5.7 లో 5.8 లో ఒక ఎక్స్ట్రా కమాండ్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి, అంతే అది చూపిస్తాను మీకు ఏంటనేది. అక్కడ ఇక్కడ చూడండి పాస్వర్డ్ ఎక్కువైనా తప్పించినా మనకు సేమ్, బట్ పారామీటర్స్ అనేది సేమ్ పారామీటర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం ఏంటంటే స్కిప్ గ్రాండ్ టేబుల్ స్కిప్ నెట్వర్కింగ్ అని చెప్పాను కదా. స్కిప్ గ్రాండ్ టేబుల్స్ అనేది ఏంటికి, మనకు మైసిక్వల్ ప్రివిలేజ్ ఎక్కడ స్టోర్ అవుతాయి, మైసిక్వల్ డిఫాల్ట్ డేటాబేస్ లో యూజర్ టేబుల్లో టేబుల్ అండర్ స్కోర్ ప్రివిలేజ్, కాలం అండర్ స్కోర్ ప్రివిలేజ్, ఈ ఇట్లాంటి టేబుల్స్ ఉన్నాయి కదా, అందులో స్టోర్ అవుతాయి మనకి యాక్చువల్ యూజర్ ప్రివిలేజెస్ అనేవి టేబుల్స్ లో స్టోర్ అవుతాయి. అవి లోడ్ కాకుండా ఉండడానికి మనం స్కిప్ గ్రాండ్ టేబుల్స్ అనేది ఎనేబుల్ చేయాలి మన MariaDB లో. స్కిప్ నెట్వర్కింగ్ అని చెప్పాను కదా ఆప్షనల్, అది పెడితే బెటర్. ఎందుకంటే అప్లికేషన్ సైట్ నుంచి కానీ రిమోట్ కనెక్షన్స్ కానీ వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ కాలేదు మనం రీసెర్చ్ చేసేంత వరకు, దానికోసం ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అయితే కంపల్సరీ, సెకండ్ అయితే ఆప్షనల్ అంతే. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనం MySQL సర్వీస్ ని రీస్టార్ట్ చేయాలి లైక్ 5.5 and 6 లో లాగానే. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే పాస్వర్డ్ రీసెట్ చేసేది టూ కమాండ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి ఎక్స్ట్రా కమాండ్ అని చెప్పాను కదా, అది ఇంకో కమాండ్ కొంచెం డిఫరెంట్, అంతే డిఫరెన్స్. ఇక్కడ కూడా మనము వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయ్యాము. ఇక్కడ మనకి ఎక్స్ట్రా కమాండ్ చెప్పాను కదా, అదేంటంటే ఆల్టర్ యూజర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఇది మనకు 5.5 లో 5.6 లో వర్క్ కాదు, 5.7 లో ఇంట్రొడ్యూస్ చేశారు, 5.8 లో కూడా వర్క్ అవుతుంది. అది ఫ్రెండ్స్ ఆల్టర్ యూజర్ యూజర్ నేమ్ సేమ్ రూట్ అట్ లోకల్ హోస్ట్ ఐడెంటిఫైడ్ బై న్యూ పాస్వర్డ్. అది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి ఎర్రర్ వచ్చింది చూడండి, 1290 సేమ్ ఎర్రర్. సో అందుకని ఫస్ట్ ఇక్కడ మన ప్లస్ ప్రివిలేజెస్ ఇచ్చేసి తర్వాత సేమ్ ఆల్టర్ యూజర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్. ఓకే, ఇది మీరు 5.5 లో 6 లో ఫైర్ చేశారనుకోండి ఈ కమాండ్ వర్క్ కాదు, అక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఈ కమాండ్ 5.7 లో ఇంట్రొడ్యూస్ చేశారు, 5.8 లో అయితే వర్క్ అవుతుంది. అది ఫ్రెండ్స్ మన ఓల్డర్ వర్షన్ లో లాగా మీకు ఒకవేళ రీసెట్ చేయాలనుకోండి చేసుకోవచ్చు, బట్ ఇక్కడ కొంచెం మారుతుంది. సెట్ పాస్వర్డ్ ఫర్ సేమ్, అక్కడ మనం పాస్వర్డ్ ని ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తాం కదా, ఇక్కడ 5.7 లో అయితే ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో మనం ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ MySQL నేటివ్ పాస్వర్డ్ కాదు మనకు. ఓకే, నేటివ్ పాస్వర్డ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇలా ఇచ్చినా తీసుకుంటుంది. బట్ మనకి ఇక్కడ చూడండి వన్ వార్నింగ్ అని వచ్చింది చూడండి, అక్కడ వార్నింగ్స్ అనేది ఒకవేళ డిస్ప్లే చేయాలనుకుంటే సో వార్నింగ్స్ అని ఇస్తే తెలుస్తుంది మనకి. సో వార్నింగ్స్ అని ఇమ్మీడియట్ ఇవ్వాలి, మళ్ళీ ఇంకో కమాండ్ కూడా ఇస్తే రాదు మనకి, ఇమ్మీడియట్ గా సో వార్నింగ్స్ అని ఇస్తే వస్తుంది. ఇక్కడ చూడండి సెట్ పాస్వర్డ్ ఈజ్ డెప్రికేటెడ్. ఓకే, ఇక్కడ మనము పాస్వర్డ్ అనేది ప్లేన్ టెక్స్ట్ లో ఇవ్వాలి, మన 5.7 లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈవెన్ మీరు ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఇచ్చినా తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకే, ప్లేన్ టెక్స్ట్ ఇస్తే బెటర్ అనమాట. ఓకే, అట్లా ఇవ్వచ్చు ఇట్లా ఇవ్వచ్చు సేమ్. ఓకే, ఇక్కడ మనకి 3 ways ఉన్నాయన్నమాట మనకు MySQL రూట్ పాస్వర్డ్ రీసెట్ చేయడానికి. ఒకటేమో ఆల్టర్ కమాండ్ న్యూ వే ఆఫ్ రీసెట్ పాస్వర్డ్, ఇంకో న్యూ వే ఆఫ్ రిజిస్టర్ పాస్వర్డ్ అంటే సెట్ పాస్వర్డ్ ఫర్ యూజర్ నేమ్ ఈక్వల్ డైరెక్ట్ ప్లేన్ టెక్స్ట్ పాస్వర్డ్, నో నీడ్ టు గివ్ పాస్వర్డ్ కీవర్డ్. అలా ఇచ్చినా తీసుకుంటుంది. బట్ ఇప్పుడు మనం 8 లో ఇది ఇవ్వకూడదు, 8 లో ఇది ఇస్తే డెప్లికేటెడ్ అనమాట. ఓకే, సో 8 లో డైరెక్ట్ ప్లేన్ టెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేదా ఆల్టర్ యూజర్ పాస్వర్డ్ అలా అని రీసెట్ చేసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ రీసెట్ చేసాం కదా, సేమ్ MariaDB లోకి వెళ్ళి స్కిప్ గ్రాండ్ టేబుల్స్ స్కిప్ నెట్వర్కింగ్ రెండు ఉన్నాయి కదా, ఆ రెండు కమాండ్స్ ని కామెంట్ పెట్టేసి అగైన్ MySQL సర్వీస్ ను రీస్టార్ట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఓకే సర్వీస్ ని రీస్టార్ట్ చేస్తున్నా నేను. ఇప్పుడు మన పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఏంది, అది మాత్రమే లాగిన్ అవ్వచ్చు దాంతో. ఇప్పుడు చూడండి పాస్వర్డ్ ఇవ్వకపోయినా ఒకవేళ యూజర్ నేమ్ ఇచ్చి వితౌట్ పాస్వర్డ్ అయినా లాగిన్ కాలేం, తప్పు పాస్వర్డ్ ఇచ్చినా లాగిన్ కాలేం. root 2020 ఇస్ పాస్వర్డ్ ఎక్స్ప్లిసిట్ చేస్తున్నా ఇక్కడ నేను, ఎక్స్ప్లిసిట్ ఇవ్వద్దు. ఓకే, సెక్యూరిటీ రీజన్ కాబట్టి ఎక్స్ప్లిసిట్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి root 2020 దట్ ఈస్ ద పాస్వర్డ్, తప్పిస్తే తీసుకోవచ్చు, కరెక్ట్ ఇవ్వాలన్నమాట 2020 రూట్ కదా. అది ఇప్పుడు చూడండి ఇక్కడ వర్షన్ చూపిస్తాను చూడండి మీకు 5.7 వర్షన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా 5.56 లో సేమ్ బట్ 5.7 లో లిటిల్ బిట్ ఓకే చేంజ్ అయింది మనకు. ఇంకా 8.0 ఉంది కదా, లేటెస్ట్ వర్షన్ ఏంది మనకు 8.0.21 అనుకోండి. ఇప్పుడు ఇది 8.0.21 ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ కూడా సేమ్ కమాండ్స్ మనం 5.7 లో ఏమి ఎగ్జిక్యూట్ చేసామో సేమ్, గో టు MariaDB. ఓకే, ఎనేబుల్ టూ కమాండ్స్, స్కిప్ గ్రాండ్ టేబుల్, స్కిప్ నెట్వర్కింగ్. స్కిప్ నెట్వర్కింగ్ అనేది ఆప్షనల్ బట్ పెడితే బెటర్. ఓకే, స్కిప్ గ్రాండ్ టేబుల్స్ అనేది కంపల్సరీ. ఈ టూ పారామీటర్స్ MariaDB లోకి వెళ్ళేసి ఎనేబుల్ చేయండి,
దెన్ MySQL సర్వీస్ ని రీస్టార్ట్ చేయండి. సేమ్ ప్రాసెస్ 5.7 లో మనం ఏం చేసామో ఎగ్జాక్ట్ సేమ్ ఇక్కడ కూడా అలా చేయాలి. సర్వీస్ రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అయిన తర్వాత మనం వితౌట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ డైరెక్ట్ గా MySQL ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. మనం చూడండి ఇక్కడ కూడా సేమ్ మన ఫ్లస్ ప్లేస్ అనేది ఇవ్వాలి, బట్ ఇవ్వకుండా డైరెక్ట్ ట్రై చేశారనుకోండి ఎర్రర్ వస్తుంది. ఓకే, సెట్ పాస్వర్డ్ ఫర్ రూట్ ఈక్వల్ ప్లేన్ టెక్స్ట్ పాస్వర్డ్, నో నీడ్ టు గివ్ పాస్వర్డ్ కీవర్డ్. ఇక్కడ ఇక్కడ ఇస్తే డెప్లికేటెడ్ 5.7 లో తీసుకుంటారు కదా, ఇక్కడ ఇస్తే డెప్లికేటెడ్ కార్డ్ తీసుకోదాం. ఇక్కడ సేమ్ 1290 ఎర్రర్ వచ్చింది. ప్లస్ ప్రివిలేజెస్ సేమ్ అదే కాపీ చేసి పే చేద్దాం. ఇలా ఇవ్వచ్చు, లేదా న్యూ ఆఫ్ రీసెట్ పాస్వర్డ్ ఉంది కదా సేమ్ ఆల్టర్ యూజర్ యూజర్ నేమ్ ఐడెంటిఫైడ్ పాస్వర్డ్ ఇది కూడా ఇచ్చుకోవచ్చు. అది కానీ ఇది కానీ ఏదైనా సరే మనము ఇచ్చి పాస్వర్డ్ను రీసెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే అంతే, సేమ్ మళ్ళీ ప్లస్ ప్రివిలేజ్ ఇచ్చేసి లాగ్అవుట్ అయ్యి చూద్దాం. అది ఫ్రెండ్స్ ఓకే, న్యూ పాస్వర్డ్ మనం రీసెట్ చేసేస్తాం సక్సెస్ఫుల్గా. సేమ్ లాగ్అవుట్ అయ్యేసి మెటాడాటా ఎన్ఎఫ్లోకి వెళ్ళేసి అగైన్ స్కిప్ గ్రాండ్ టేబుల్స్, స్కిప్ నెట్వర్కింగ్ రెండు డిజేబుల్ చేయండి లేకపోతే రిమూవ్ చేసి పడేసేయండి. తర్వాత MySQL సర్వీస్ని రీస్టార్ట్ చేయండి అంతే. ఓకే, మనకు న్యూ పాస్వర్డ్ అనేది వర్క్ అవుతుంది. ఏంటి రూట్ 2020 అది మన న్యూ పాస్వర్డ్ అనమాట ఇప్పుడు. ఓకే, ఇంకా ఓల్డ్ పాస్వర్డ్స్ కానీ అవన్నీ ఏం వర్క్ కావు మనకి. అది ఫ్రెండ్స్ ఓకే, చూడండి ఇప్పుడు మనం తప్పించినా తీసుకోదు. ఇప్పుడు నేను ఎక్స్ప్లిసిట్గా ఇచ్చి చూస్తాను 2020 అది వర్క్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఓకే, అట్లా ఇవ్వద్దు చెప్పాను కదా సెక్యూరిటీ రీజన్ అట్లా ఇవ్వకూడదు మనం. అది ఫ్రెండ్స్, సో 8.0.21 లో కూడా సేమ్ ఇక్కడ వర్షన్ చూపిస్తాను చూడండి మీకు. ఓకే, 5.7.8 కొంచెం డిఫరెంట్, 5.5, 6 సేమ్. ఓకే అది ఫ్రెండ్స్ మనకి పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రీసెట్ చేయాలనేది ఇది. ఓకే అది ఫ్రెండ్స్, ఓకే మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే అది, ఓకే అది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మన ఛానల్ని నేను ఇంగ్లీష్లో కూడా లైక్ రీసెంట్గా స్టార్ట్ చేశాను. సేమ్ వీడియోస్ నేను ఇంగ్లీష్లో పెడతాను,